కలికోట సూరమ్మ పనులు వెంటనే ప్రారంభించాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కలికోట సూరమ్మ ఫౌండేషన్ స్టోన్ వద్ద నిరసన చేపట్టారు. మేడిపల్లి కదలాపూర్ మండలాలకు సంబంధించిన కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించకపోతే నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తూ ప్రాంత రైతాంగానికి అండగా చెలో జగిత్యాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. దాదాపు 46,000 ఎకరాలకు నీటి పారకం అందించే కలికోట సూరమ్మ ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ వేసి నేటికి 3 సంవత్సరాలు అవుతుందని ప్రాజెక్టు పనుల గురించి అడగాల్సిన శాసనసభ్యులు 2 సంవత్సరాల నుంచి అందుబాటులో లేక ఇంటి బిడ్డ అనుకుంటే జర్మనీకి ఇంటి అల్లుడిగా మారిపోయిన రమేష్ బాబు గారు లేనటువంటి పరిస్థితిలో బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉండడం మా బాధ్యత అని పొన్నం ప్రభాకర్ అన్నారు. అబద్ధపు పనిగా ఎన్నికలకు 2-3 నెలల ముందు ఈ శిలాఫలకం వేసిండని మేము భావిస్తూ ఉన్నాం. కానట్టయితే ఈ 3 సంవత్సరాలు ఎందుకు పనులు జరుగుతలేవో ఈ ప్రాంత ప్రజలకు చెప్పమని కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ఎటువంటి బేసిజనుకోకుండా మీరు ఈ ప్రాంత రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ కలికోట సూరమ్మ కుడి ఎడమ కాలువల ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేయండి. లేనట్లయితే మా కార్యక్రమం నిరసన కార్యక్రమం స్థానిక నాయకత్వం అందరి సహకారంతో ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందనే మాట కూడా సందర్భంగా మనం ఒకవేళ మీరు ఇప్పటికే మేము దాదాపు 20 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని లేపే నిద్ర లేపే ప్రయత్నం చేసినాం. ప్రతి నెల ఆఖరికి గాడిదికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగానైనా చలనం కలగాలని అన్ని రకాల కార్యక్రమాలు చేసినాం. లేనట్లయితే వచ్చే నెల 22 నాడ కరోనా పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని లేదా ఇంకో నెల 22 నాడ చెలో జగిత్యాల కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామనే మాట మనం చేస్తాం. ఈ ప్రాంత రైతాంగం గమనించండి, ఈ ప్రాంతం ఈ యొక్క కుడి ఎడమల కాలువల కింద నాకు ఆది శ్రీనివాస్ గారికి భూమిలే. ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యతగా రాజకీయాల్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మీతో ఉన్నాం. ఓడిపోయినప్పటికీ కూడా మా బాధ్యత నెరవేరిస్తే గెలిచిన ఎమ్మెల్యేనేవో ఎక్కడనే ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఆనాడు మాట్లాడిన మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ జడిపిటిసిలో ఎంపీపీలో తలకాయలు ఏడే పెట్టుకుంటారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారంగా మీ ముఖ్యమంత్రితో మీరు మాట్లాడిన ప్రకారంగా ఆ ఫౌండేషన్ స్టోన్ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళుగా ఏం మాట్లాడతారని అడుగుతా ఉన్నాం.